సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంతో ఆనందంతో భాగస్వాములు కావటానికి వచ్చినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూల నుండి హాజరైనటువంటి ప్రజలు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఈరోజు నేను ఎన్నో సంబరాల్లో సంక్రాంతి కార్యక్రమాల్లో ఉత్సవాల్లో నేను భాగస్వామిని అయ్యాను, కానీ ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా ఇంత ఉత్సాహంగా ప్రజలందరూ కూడా భాగస్వాములై ఈ సంబరాలని విజయవంతం చేయటం, ఈ సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం అనేది నేను గతంలో ఎన్నడూ కూడా నేను చూడలేదు. అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించమని ఆదేశించడం, ప్రత్యేకించి మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నగరానికి ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఇంత చక్కగా ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణంలో ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఏదైతే ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశిస్తే, ఆ ఆదేశాల ప్రకారం ఆయన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా సంక్రాంతి సంబరాలకు ప్రతీకగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇంత విజయవంతంగా ఒక మంచి వాతావరణంలో ఒక సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు ముత్యాల రాజు గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ఇంత చక్కగా ఏర్పాట్లు చేసి మన పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే వ్యవసాయం, వ్యవసాయాన్ని సంబంధించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా ప్రజలు ఆధారపడి ఉన్నది వ్యవసాయ రంగం పైన. ఈ వ్యవసాయ రంగానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ గారు, గతంలో సంక్రాంతి సంబరాలంటే ఏదో అరకరగా ఇంటి దగ్గర ఏదో నలుగురు బంధుమిత్రులు పిలుచుకుంటాము, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వారికి కొత్తగా కొంచెం బట్టలు కుట్టించుకుని ఏదో పిల్లలకి సంబంధించి వారికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తి చేయటమో తప్ప, ఇంత ఉత్సాహపరితమైనటువంటి వాతావరణంలో ఇంత భరోసాగా మా కుటుంబానికి ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి అవసరం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా మా ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో మేము గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి మాకు అండగా ఉన్నాడు అని ఒక నమ్మకంతో ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి భావాల ద్వారా వ్యక్తపరచడం నేను చూస్తూ ఉన్నా. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. గతంలో ఏ ప్రభుత్వము ఏ నాయకుడు కూడా చేయనటువంటి విధంగా గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ధోరణి కారణంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకమంతా కూడా, అది రైతులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, అన్ని వర్గాల వారు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎవరైనా మమ్మల్ని ఆదుకోవడానికి రాకుండా ఉంటారా, మాకు అండగా నిలబడకుండా ఉంటారా, మా సమస్యలు ఎవరైనా పరిష్కారం చేయకుండా మాకు సరైనటువంటి నాయకుడు ఎవరైనా వస్తారా రారా అని ఎదురు చూసేటువంటి తరుణంలో మీ అందరికీ ఒక ఆశాకిరణంలా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే, మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి సహకారంతో అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరి నమ్మకాల్ని బొమ్ము చేయకుండా ఏ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఏ విధంగా 8 నెలల్లో ఆయన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తూ, ఆయన మీకు ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటూ, ఏ విధంగా అయితే 8 నెలల కాలంలో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాడు మీకు అందరికీ కూడా తెలుసు. నేను అడుగుతూ ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించేయమని, గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చినటువంటి 8 నెలల కాలంలో ఎవరైనా కూడా ఇచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకుంటూ, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేరుస్తూ ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో చేశారా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ కారణంగానే ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా సంక్రాంతి సందర్భంగా ఎంతో సంతోషం ఆనందం వెల్లివిరుస్తూ ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కానీ ఎక్కడైనా కూడా ఒక పేద మధ్య తరగతి కుటుంబం
సంతోషంగా ఉండాలంటే ఈ సమాజంలో ఉన్నత వర్గాల వారు ఏ విధంగా అవకాశాలు పొందుతూ వారి పిల్లలకు మంచి భవిష్యత్తును చూపిస్తూ వారు ముందుకు వెళ్తూ ఉన్నారో అదే విధమైనటువంటి భవిష్యత్తు భరోసా ఆ కుటుంబం కూడా కోరుకుంటుంది. ఆ కుటుంబం కూడా అటువంటి భరోసా ఉన్నప్పుడు ఆ కుటుంబం కూడా ఎప్పుడు సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. అటువంటి భరోసాని తను అమలు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా పథకాల ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానీకానికి ఆయన ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి, ఆయన ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, రేపు ఉపవాసం నాటికి ఇవ్వబోయేటువంటి ఇళ్ల స్థలాల కార్యక్రమం ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా మీ ఆకాంక్షల మేరకు ఎన్నో కార్యక్రమాలను మీ అందరి ఆశయాలను నెరవేరుస్తూ మీ అందరి సమస్యలను పరిష్కరిస్తూ ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే ఈరోజు మీ అందరి ఆనందానికి సంతోషానికి కూడా కారణంగా మనమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సంక్రాంతి సందర్భంగా మీరందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి సహకారం కూడా మరింతగా లభిస్తే మీరు కోరుకున్నటువంటి మీకు అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమం ప్రతి పథకము కూడా మీకు చేరువగా తీసుకురావడానికి ఆయన మరింతగా కృషి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి సహకారం కూడా మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయవలసిందిగా కోరుతూ ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రజలకందరికీ కూడా ఈ జిల్లాలోను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, భగవంతుడు ఆశీర్వాదాల ఫలితం వల్ల ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ జీవించాలని నా హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని మీ అందరి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మీటువంటి సంక్రాంతి సంబరాలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా, మీ అందరితో పాటు ఈ సంక్రాంతి సంబరాల్లో మీ కుటుంబ సభ్యులతో పాటు నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ, మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. ఆయన జగన్ పాలనలో నెంబర్ వన్ తిరుగులేనటువంటి మాట ఇచ్చినటువంటి మగధీరుడు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.